धार्मिक कार्मिक क्षेत्र राजन्न सिरिसिल्ल जिला वार्ताल समाहारं एसएस न्यूज की स्वागत वार्तलु राजन्न सिरिसिल्ल जिला वेमलवाड मंडल में वरस दोंगतनालकु पाल्पडिन भार्याभर्तलनु पोलीसुलु अरेस्ट चेशारु वारी वद्द नुंडि 37.8 तुलाल बंगारं 32 तुलाल वेंडितो पाटु 11,500 नगदु रिकवरी चेशारु मंचिर्याल जिला बेल्लंपल्ली पट्टणानिकि चेंदिन तालपल्ली धनलक्ष्मी प्रसाद गतंलो वेमलवाड पट्टणंलो वरस दोंगतनालकु पाल्पड्डारु ఈ క్రమంలో పోలీసుల పరిశీలనలో బెల్లంపల్లి పట్టణానికి చెందిన ధనలక్ష్మి ప్రసాద్లను గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో జరిగిన ఓ దొంగతనం కేసు విచారణలో భాగంగా సీసీటీవీ కెమెరాల పరిశీలనలో బెల్లంపల్లి పట్టణానికి చెందిన భార్యాభర్తలు ధనలక్ష్మి ప్రసాద్లుగా గుర్తించి వారిని బెల్లంపల్లిలో అరెస్ట్ చేశామన్నారు. వారిని విచారించగా ఈ ప్రాంతంలో పలు దొంగతనాలు కూడా చేసినట్లు గుర్తించామని ఆయన వెల్లడించారు. ధనలక్ష్మి ఇటీవల జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కూడా పలు దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించామని ఆయన వివరించారు. వీరి వద్ద నుండి 37.8 తులాల బంగారం 32 తులాల వెండితో పాటు 11,500 నగదు రికవరీ చేసుకున్నట్లు ఆయన వివరించారు. ప్రజలెవరూ కూడా అధిక మొత్తంలో డబ్బులను ఇంటిలో ఉంచుకోకూడదని ఆయన సూచించారు. ఎవరైనా అనుమానదస్పదంగా కనిపిస్తే వెంటనే దగ్గరలో గల పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని ప్రజలు కూడా ప్రతి వాడలో సీసీ కెమెరాలను అమర్చుకున్నట్లయితే దొంగతనాలకు ఆస్కారం ఉండదని ఆయన సూచించారు. ఆగస్ట్ 14th రోజు 2022 ఉప్పుగడ్డ వెంగళోడ టౌన్ లో ఒకటి హెచ్బీపై నైట్ దాంట్లో 35 తులాస్ గోల్డ్ 32 తులాస్ సిల్వర్ మళ్ళీ క్యాష్ దొంగలు తీసుకున్నట్టు. సో దీనిపైన మనము వర్కౌట్ చేస్తున్నప్పుడు కొన్ని డీటెయిల్స్ వస్తుంది సీసీటీవీ ద్వారా, మళ్ళీ టెక్నాలజీ ద్వారా కొంచెం క్లూ వస్తుంది. ఆ క్లూస్ని మనం ఫాలో చేసుకుని వెళ్తాం. సో దాంట్లో మనకు వెంగళవాడ టౌన్ పీసీ శ్రీనివాస్ అండ్ రవి వీళ్ళిద్దరు మంచి ఎఫర్ట్స్ పెడతారు. పెట్టిన తర్వాత మంచిర్యాల పీసీ శ్రీనివాస్ సిసిఎస్ కానిస్టేబుల్ అక్కడ ఆయన సహాయం తీసుకోండి. అది మనకు అక్యూజ్డ్ బెల్లంపల్లిలో ట్రేస్ అవుట్ అవుతారు. సో మనం బెల్లంపల్లిలో ఇద్దరు అక్యూజ్ని మనం అరెస్ట్ చేస్తాం. వాళ్ళ పేరు తాళపల్లి ధనలక్ష్మి అండ్ తాళపల్లి ప్రసాద్, హస్బెండ్ అండ్ వైఫ్. సో వీళ్ళ దగ్గర నుంచి మనకు 37.5 తులాస్ గోల్డ్, 31 తులాస్ సిల్వర్, 11,500 రూపీస్ క్యాష్ రికవరీ అయిపోయింది. అది అయిన తర్వాత కన్ఫెషన్లో 2021లో కూడా రుద్రావరంలో ఒకటి అఫెన్స్ జరుగుతుంది, దాన్ని కూడా కన్ఫెస్ చేస్తారు. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే వీళ్ళపైన చాలా కేసెస్ ఉన్నాయి. మనకు ధనలక్ష్మి మీద 7 కేసెస్ ఉన్నాయి, ఇప్పుడు ప్రసాద్ పైన 9 కేసెస్ ఉన్నాయి. తాళపల్లి ధనలక్ష్మి బేసికలీ విజయవాడ నుంచి, ప్రసాద్ ఊరు బెల్లంపల్లి. సో వీళ్ళిద్దరి నుంచి ఇవన్నీ మనము రికవర్ చేసాం. ఈ ధనలక్ష్మి అన్న లేడీ 12th ఆగస్ట్ జైలు నుంచి రిలీజ్ అవుతుంది, వేరే దాంట్లో ఆమె జైలుకి వెళ్ళి ఉంటుంది. సో రిలీజ్ అయ్యి 2 డేస్కి ఎఫెన్స్ చేస్తాం. సో దీన్ని మనము డిటెక్ట్ చేసాం. సో పబ్లిక్ కూడా ఇంట్లో ఎవరు కూడా ఎక్కువ క్యాష్ పెట్టుకోవడం అంటే గోల్డ్ పెట్టుకోవడం సిల్వర్ పెట్టుకోవడం మీరు ఇంట్లో ఉన్నప్పుడు పర్లేదు, కొంచెం ఎప్పుడైనా బయట వెళ్తున్నారంటే బ్యాంక్లో పెట్టుకుంటే బెటర్ ఉంటుంది. అట్లానే అన్ని కాలనీస్లో మనం సీసీటీవీస్ కోసం కాలనీస్ అందరికీ పబ్లిక్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా కాలనీస్లో సీసీటీవీస్ వచ్చినాయి. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కేసు. మనము ఎంటైర్లీ ఫస్ట్ ఎవిడెన్స్ మనకు వచ్చింది సీసీటీవీ ద్వారా. సో సీసీటీవీస్ మనకు చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంది. సో ఇంకా పబ్లిక్ ఎవరైనా మీరు బయట వెళ్తుంటే మీ నైబర్స్ ఒకసారి చెక్ చేసుకొని చెప్పి వెళ్ళండి. ఎందుకంటే చాలా రోజు మీరు ఉండరు, 10 డేస్ ఉండరు అంటే ఎప్పుడు మనకు హౌస్ బ్రేకింగ్ అయింది అని కూడా కొన్నిసారి మీరు వచ్చి రిపోర్ట్ చేసే వరకు మనకి ఇన్ఫర్మేషన్ రాకుండా ఉంది. సో నైబర్స్కి చెప్పి వెళ్ళండి. అట్లనే మీకు విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా మీరు చెప్పవచ్చు. సో వాళ్ళు కూడా పెట్రోలింగ్లో మీ ఏరియాస్ కవర్ చేస్తుంటారు. ప్రజలు ఇంకా సీసీటీవీస్ అందరూ ఏర్పాటు చేసుకోవాలి. చేసుకుంటే డెఫినెట్లీ ఇలాంటి అఫెన్సెస్ మనం అవాయిడ్ చేయాలి. ఓ పేద రైతు మరణిస్తే రైతు బీమా పథకం కింద 1 పైసా లంచం లేకుండా ఇంటికి వెళ్లి బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల రైతు బీమా ఇస్తున్న ప్రభుత్వం భారతదేశంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వమేనని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య స్పష్టం చేశారు.
ఎల్లారెడ్డిపేట మండలం ఆల్మాస్పూర్ గ్రామానికి చెందిన నిరంక లక్ష్మణ్ అనే రైతు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ సందర్భంగా రైతు బీమా పథకం కింద 5 లక్షల రూపాయలు మంజూరు కాగా అట్టి ప్రెసిడెంట్ కాపీని అతని భార్య శంకరవకు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ జెడ్పీటీసీ సభ్యులు చీటి లక్ష్మణరావు సర్పంచ్ రాధారపు పుష్పలతో కలిసి శనివారం వారి ఇంటికి వెళ్లి అందించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాలో యువత మేధావులు అడ్వకేట్లు ఉపాధ్యాయులు ఉన్నారు. బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఒక్క రూపాయి లంచం లేకుండా నిరుపేద రైతు మరణిస్తే 5 లక్షల రూపాయలు రైతు బీమా కింద ఇంటికి వెళ్లి ఆర్థిక సాయం చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ఏదో కొంత ఆర్థిక సాయం కింద ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఒక్క పైసా లంచం లేకుండా ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సాయం చేస్తున్న ప్రభుత్వం కూడా టిఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు. కరోనా కంటే అతి భయంకరమైన వైరస్ వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్లో యువతను బీజేపీ సంఘ పరివార్ అవగాహన రాహిత్యంతో యువతను లాగి చెడగొడుతోందని, వారి కుటుంబాలకు దూరం చేస్తుందని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని, ప్రగతిని అడ్డుకుంటుందని ఆయన విమర్శించారు. 8 సంవత్సరాల కింద ఆల్మాస్టర్ గ్రామం ఎట్లుండే, ఎల్లారెడ్డిపేట మండలం ఎట్లుండే, సిరిసిల్ల నియోజకవర్గం ఎట్లుండే, తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన 8 ఏళ్ల తర్వాత ఎంత ప్రగతిలోకి వచ్చిందో, ఎంత అభివృద్ధిలోకి వచ్చిందో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాచెల్ల బొప్పాపూర్ ఏఎంసీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ అందే సుభాష్, గుల్లపల్లి నరసింహారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు వరస కృష్ణహరి, ఎల్లారెడ్డిపేట టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాలరెడ్డి, మహిళా మండల అధ్యక్షురాలు అప్సరా ఉన్నిషా, మాజీ సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ ఎలగందుల నరసింహులు, ఆల్మాస్పూర్ గ్రామ శాఖ అధ్యక్షులు గిరిజాల కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లక్ష్మణ్ అనే వ్యక్తి గత 20 రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడం జరిగింది. అందులో భాగంగా వారి కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరము సానుభూతి తెలుపుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేదల పట్ల ఎంతో ఉన్నతంగా ఆలోచించి తన వాళ్ళ కుటుంబ పెద్దను తెచ్చేయలేము కానీ వాళ్ళ కుటుంబానికి 5 లక్షలు అంటే ఎంతో సాయం. ఒక నిరుపేద కుటుంబానికి 5 లక్షల సాయం అంటే వాళ్ళ కుటుంబానికి ఎంతో పెద్ద ఎత్తున సాయము. గౌరవ ముఖ్యమంత్రి ఈ సాయం అందించినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మంత్రివర్యులు కేటీ రామారావు గారికి, మా అల్మాస్పూర్ తరఫున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకొకటి, ప్రతి ఒక్కరూ ప్రతి దానికి మనం అప్లై చేసుకుంటున్నాము. సీఎంఆర్ కావచ్చు, ప్రతి ఒక్కటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ అని, బీజేపీ పార్టీ అని, మేము ఆ పార్టీకి ఇయ్యం ఈ పార్టీకి ఇయ్యమని అంటలేరు కాబట్టి చెక్కు తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే దయచేసి అప్లై చేసుకోవద్దు. మేము ఇంటికి వెళ్లి చెక్కుని ఇస్తే, అంటే అడగకుండా అమ్మాయినా ఈ రోజులలో అన్నం పెట్టదు. మేము డబ్బులు వస్తే ఇంటికి వెళ్లి ఇచ్చినాగానే తీసుకోలేని పరిస్థితి, అట్లాంటప్పుడు అప్లై చేసుకోకండి. ఎందుకంటే మేము ఇంటికి వెళ్లి అర్ధగంట సేపు వెయిట్ చేసి మళ్ళీ రిటర్న్ తిరిగి వచ్చాము. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీ, మేము లేకుండా వాళ్ళ భార్యకి ఇవ్వమంటే అట్లా కరెక్ట్ కాదు. మీకు చెక్కు తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే అప్లై చేసుకోవద్దు. చెక్కు వచ్చిన తర్వాత మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే మాకు మా కేసీఆర్, మా ప్రభుత్వం, మా టిఆర్ఎస్ ప్రభుత్వము అందరినీ ఒకే రకంగా చూస్తుంది కాబట్టి దయచేసి ఇది అన్యాయతగా భావించకుండా వాళ్లకు, వాళ్ళు ఇక్కడ ఉన్నా లేకున్నా వాళ్ళు మనసులో పెట్టుకోకుండా అందరి గురించి చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి అర్హులే, ప్రతి ఒక్కరు అర్హులే. బీజేపీ కాంగ్రెస్ అని కాకుండా అందరూ అన్ని అప్లై చేసుకోవచ్చు, అన్ని రకాలుగా లబ్ధి పొందొచ్చు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వారు జిల్లా అధ్యక్షులు తోట ఆగన్న గారికి, జెడ్పీటీసీ లక్ష్మణ గారికి, గ్రామ సర్పంచ్ గారికి, ఏఎంసీ చైర్మన్ కొండ రమేష్ అన్న గారికి, మండల అధ్యక్షుడు వరస కృష్ణారన్న గారికి, మండల అధ్యక్షురాలు అప్సర ఉన్నిస గారికి, ఏఎన్ఎంలకి, అదేవిధంగా అంగన్వాడీ మేడమ్స్ కి, సీఏలకి, ఇక్కడికి వచ్చిన టిఆర్ఎస్ కార్యకర్తలందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. అల్మాస్పూర్ గ్రామంలో రైతు బంధు రైతు బీమా కార్యక్రమంలో భాగంగా నీరంక లక్ష్మణ్ గారు స్వర్గస్థులైనారు. వారి కుటుంబానికి రైతు బీమా కింద రూపాయలు 5 లక్షల
ప్రొసీడింగ్ ను ఈ రోజు అందర్ చేయడం జరిగింది. ఆల్రెడీ డబ్బులు వచ్చేసి వారి అకౌంట్ లో 5 లక్షలు డిపాజిట్ అయినాయి. గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు, భారతదేశంలోనే నేను ఇంతకు ముందు చెల్లే ఎంపీపీ రేణుకా గారు అట్లాగే గౌరవనీయులు జడ్పీటీసీ లచ్చన్న గారు చెప్పిండ్రు, గొప్పగా చెప్పిండ్రు, భారతదేశంలోనే ఏ రాష్ట్రంలోనన్నా అంటే ఒక పేద రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చే స్కీమ్ ఏ దేశంలోనన్నా ఏ రాష్ట్రంలోనన్నా ఉన్నదా అని నేను ఈ అల్మాస్పూర్ యువతకే కావచ్చు, మిగతా రాజనసిరిసిల్ల జిల్లా యువత బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఈరోజు ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, అడ్వకేట్లు చదివి లా చదివి ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉన్నారు, అనేక మంది ఉపాధ్యాయులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. నేను వాళ్ళందరికీ దయచేసి చేతులెచ్చి మొక్కి నేను విజ్ఞప్తి చేస్తున్నా, అప్పీల్ చేస్తున్నా, భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనైనా బీజేపీ పాలించే రాష్ట్రాలల్లో రైతు ఒక రైతు పేద రైతు నిరుపేద రైతు చనిపోతే 5 లక్షల రూపాయల చెక్కు ఇలా 1 రూపాయి లంచం లేకుండా వాళ్ళ అకౌంట్ లో డిపాజిట్ చేసే రాష్ట్రం ఏ రాష్ట్రం ఈ దేశంలో ఉందా? ఏ ముఖ్యమంత్రి అన్న భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రి కావచ్చు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కావచ్చు, మరి వాళ్ళు ఒక పేద రైతు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి వచ్చి చెక్ ఇచ్చే ముఖ్యమంత్రి ఉన్నాడా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. గంభీరావుపేట మండల కేంద్రంలో విఆర్ఏల సమ్మె 41వ రోజుకు చేరినా ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గంభీరావుపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట విఆర్ఏలు చేపట్టిన సమ్మె 41వ రోజుకు చేరింది. ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో విఆర్ఏలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ కొంకటి సంతోష్, కో కన్వీనర్ మండల బాలయ్య, గాదం రాజు, గూటం శ్రీనివాస్, ఎల్లయ్య బిడ్ల స్వరూప, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గంభీరావుపేటలో విఆర్ఏల నిరవధిక సమ్మె 41వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మేము 23 వేల మంది మీ విఆర్ఏలో ఉన్నాము. 41 రోజులుగా సమ్మె చేస్తున్నా కానీ మాకు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు మాకు ఎలాంటి స్పందన రాలేదు. ఈ 41 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా కానీ ఈ స్పందన రాకపోవడం చాలా బాధాకరం. ఈరోజు కేబినెట్ మీటింగ్లో మా యొక్క విఆర్ఏల సమస్యలు చర్చకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఈ 2-3 రోజులలో మాకు పే స్కేల్ జీవో వచ్చినట్టయితే చాలా బాగుంటుందని, అలాగే మా యొక్క వారసులకు ఉద్యోగాలకు సంబంధించిన జీవో ప్రమోషన్లు కావు, పే స్కేల్ సంబంధించిన జీవోలు ఈ 2-3 రోజుల్లో వస్తాయని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఈ 2-3 రోజుల్లో మా యొక్క సమస్యలు పరిష్కరించని ఎడల మేము ఇంకా ఉధృతం చేస్తామని మా యొక్క గంభీరావుపేట మండల విఆర్ఏ జేఏసీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. గంభీరావుపేట విఆర్ఏ జేఏసీ తరఫున సమ్మె చేయబట్టి ఈరోజుకు 41 రోజుకు చేరుకుంది. మేము టెంట్లు వేసుకొని 41 రోజు నుంచి సమ్మె చేస్తున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. మేము గొంతమ్మ కోరికలు కోరటం లేదు, ప్రభుత్వం ఇచ్చిన హామీలను మాత్రమే కోరుచున్నాము. 2017లో ప్రభుత్వము అసెంబ్లీ సాక్షి ఇచ్చిన తీర్మానం ఒకటి అవే అడుగుతున్నాము. మరియు 2020లో మరియు అదేవిధంగా 2022లో ప్రభుత్వము ఇచ్చిన హామీలనే కోరుచున్నాము. మేము వేరే కొత్త డిమాండ్ను ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుంచాలి, వాళ్ళు ఇస్తున్న హామీలనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. 41 రోజు సమ్మె చేసినా కూడా మేము ప్రభుత్వానికి ఎలాంటి వ్యతిరేకంగా కానీ ప్రభుత్వాన్ని దూషించే విధంగా కానీ ఎలాంటి 23 వేల మందిలో ఏ ఒక్కరు కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. కేసీఆర్ బోలశంకరుడు అడగకుండానే వరాలు ఇస్తాడు, కానీ మేము 41 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా మాకు ఎలాంటి స్పందన లేదు. విఆర్ఏల పరిస్థితి మరీ దయనీయంగా మారిపోయింది. ఈ వారిచ్చే 10,500 జీతంతో మేము మా కుటుంబాలను పోషించలేకపోతున్నాము, మా పిల్లలకు కనీసం పౌష్టికాహారం అందించలేకపోతున్నాము. ఇది చాలా బాధగా ఉంది మాకు. ఈ ఇప్పుడు 35 రోజుల నుంచి మాకు జీతాలు రాలేవు, మేము రోడ్డున పడ్డాము, మా బతుకులు మరీ దయనీయంగా ఉన్నాయి. దయతలచి కేసీఆర్ గారు ఆ రాజన వెంబలవాడ రాజన సాక్షిగా మేము వినతి పత్రాలు ఇచ్చాము అంబేద్కర్.
ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచల్ల గొల్లపల్లి గ్రామంలో వినాయక మండపాలను నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సిరిసిల్ల డీఎస్పీ విశ్వప్రసాద్ పరిశీలించారు. రాచల్ల గొల్లపల్లి గ్రామంలో రోడ్డుపై ఉన్న వినాయక మండపాలను నూతనంగా వచ్చిన సిరిసిల్ల డీఎస్పీ విశ్వప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రోడ్డు పక్కన ఉన్న వినాయక మండపాల వద్ద ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడకుండా మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గణేష్ మండపాల నిర్వాహకులు తప్పకుండా పోలీస్ వారి సూచనలు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గణేష్ నిమజ్జనం రోజు రాత్రి 10 గంటలలోపు శాంతియుత వాతావరణంలో నిమజ్జనం చేయాలని గణేష్ మండప నిర్వాహకులకు సూచించారు. మొదటిసారి ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్కు వచ్చిన డీఎస్పీ విశ్వప్రసాద్ రికార్డులను తనిఖీ చేశారు. డీఎస్పీ విశ్వప్రసాద్ వెంట సిఐ మొగిలి ఎస్ఐ శేఖర్ పోలీస్ సిబ్బంది ఉన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ఈ నెల 9న జరిగే విలేకరి నిమజ్జనాల ఏర్పాట్లను మున్సిపల్ పోలీస్ అగ్నిమాపక రెవెన్యూ సిబ్బంది ఈరోజు పరిశీలించారు. పట్టణంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వినాయక నిమజ్జన పండుగ ఏర్పాట్లను పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి పరిశీలించారు. ఈ సందర్భంగా జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ ఈ నెల 9న నిర్వహించనున్న వినాయక నిమజ్జనానికి రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖ, ఆరోగ్య శాఖల సమన్వయంతో పురపాలక సంఘం తరపున ప్రత్యేక నిధులు కేటాయించుకొని కావలసిన అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని అన్నారు. ఈరోజు మానేరు నది ఒడ్డున వినాయక నిమజ్జనం స్థలాలను ఏర్పాటు చేస్తూ భక్తులు తీసుకువచ్చే వినాయక విగ్రహాల వాహనాల రాకపోకలకు ప్రత్యేక రహదారులను ఏర్పాటు చేస్తూ ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను ఏర్పరుస్తూ ఎక్కడ కూడా అపరిశుభ్రతకు తావు లేకుండా ముందస్తు చర్యలు చేపడుతూ వినాయక నిమజ్జనం పండుగలో భక్తులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం పండుగ విజయవంతంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ వినాయక చవితి నుండి వినాయక నిమజ్జనం వరకు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆదిదేవుడు వినాయకుడిని నిత్యం పూజిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, కౌన్సిలర్ సభ్యులు వెల్దండి దేవదాసు, పట్టణ సిఐ అనిల్ కుమార్, ఎంఆర్ఓ విజయ్ కుమార్, మున్సిపల్ పోలీస్ మరియు రెవెన్యూ శాఖల అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. మరి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అన్ని పోలీస్ శాఖ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, మున్సిపల్ శాఖ డిపార్ట్మెంట్ వారు అందరం కలిసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా లైటింగ్ కానీ వాటర్ కానీ ఎలాంటి సమస్య లేకుండా కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. భక్తులందరూ మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, మరి మున్సిపల్ శాఖ సిబ్బందికి ఎవరికి ఇబ్బంది లేకుండా అందరూ ప్రశాంతంగా నిమజ్జనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో దీర్ఘకాలిక రుణాలకు సంబంధించిన 4 రైతులకు గాను 13,55,000 రూపాయల రుణాలని లబ్ధిదారులకు అందజేశారు. వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి పరచడం కొరకు దీర్ఘకాలిక రుణాలు పెద్ద ఎత్తున ఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి తెలియజేశారు. సహకార సంఘ అభివృద్ధికి కృషి చేస్తున్న నాస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావుకి సంఘ చైర్మన్ మరియు పాలకవర్గ సభ్యులు పెద్ద ఎత్తున అభినందనలు తెలిపారు. రైతులు ఆర్థిక స్వావలంబన సాధించాలంటే వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రుణాలు అయిన డైరీ, గొర్రెలు, పట్టు పురుగులు, కోళ్ల పెంపకం, బోరు, మోటార్ పైప్లైన్, ట్రాక్టర్, హీర్వెస్టర్లకు సహకార సంఘాలకు ఇచ్చే దీర్ఘకాలిక రుణాలు వాడుకొని ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు జంగిడి సత్తయ్య మరియు డైరెక్టర్లు నేవూరి వెంకట నరసింహారెడ్డి, కస్తూరి రామచంద్రారెడ్డి, లాగల సతీష్, దొమ్మటి నరసయ్య, గోగురి ప్రభాకర్ రెడ్డి, గండ ప్రభాకరరావు, కనకట్ల సుధాకర్, సంఘ ఇన్ఛార్జ్ సీఈఓ నాగవేణి శ్రీబాబు, సంఘ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. దీర్ఘకాలిక రుణాలు, స్వల్పకాలిక రుణాలు ఇచ్చేందుకు మేము సుముఖంగా ఉన్నాం కాబట్టి రైతులందరూ, సంబంధిత మా సహకార సంఘం సంబంధిత రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈ సహకార సంఘ అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి రవీంద్రరావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. దాంతోపాటు మరి మొన్నటి వరకు కూడా ఇది స్వల్పకాలిక రుణాల నిమిత్తం 90% రికవరీ చేసిన మా సిబ్బందికి, సహకరించినటువంటి రైతులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కార్యక్రమంలో పాల్గొనేటువంటి మా డైరెక్టర్ల బృందమైనటువంటి ఉపాధ్యక్షులు సత్తన్న గారికి, వెంకట నరసింహారెడ్డి గారికి, దుమ్మాట నరసయ్య గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే సుధాకరణ గారికి, అలాగే ప్రభాకరణ గారికి మరియు రామచంద్రరెడ్డి గారికి అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మైనర్ పిల్లలకు నడపడానికి వాహనాలు ఇస్తే ఏదైనా సంఘటన జరిగితే తల్లిదండ్రులే
శిక్షార్హులవుతారని సిరిసిల్ల సీనియర్ సివిల్ జడ్జి శ్రీలేఖ పిలుపునిచ్చారు. ఈ రోజు సిరిసిల్ల కుసుమ రామయ్య హైస్కూల్లో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ సివిల్ జడ్జి శ్రీలేఖ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రుల ఇబ్బందులకు గురవుతారని తెలిపారు. మేజర్ అయిన తర్వాతనే వారికి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని వాహనాలు నడిపే అవకాశం కల్పించాలని పిలుపునిచ్చారు. బాలికలకు ఇతరుల వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్ను కానీ సంప్రదించవచ్చని తెలిపారు. ఫిర్యాదు చేసిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని, ఆ బాలికకు న్యాయం జరిగేటట్లు చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యులు చింతోజీ భాస్కర్ ఉన్నారు. మనమే కాదు, రాంగ్ సైడ్ పోతే ఎంత పెద్ద అధికారికైనా కూడా శిక్షించవచ్చు. అది కూడా తెలుసుకోండి, పోలీసు వాళ్ళే కదా రాంగ్ సైడ్ పోదాం, కోర్టు వాళ్ళే కదా రాంగ్ సైడ్ పోదాం, ప్రెస్ వాళ్ళు కదా రాంగ్ సైడ్ పోదాం అంటే కుదరదు. ఎవరైనా కూడా చట్టం ముందు అందరూ సమానులే. ఇప్పుడు ఎస్ఐ గారును ఆడపిల్ల గారు చాలా చక్కగా చెప్పారు, ఇది మెదులుకొని చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను. మా మానేరు స్వచ్ఛంద సంస్థ తరఫున మీకు ఎలాంటి మెడికల్ క్యాంప్ అయినా కూడా ఉచితంగా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది వారు కూడా ఇక్కడ నిర్వహించినాము. ఇప్పుడు మీకు ఏమన్నా పంటి నొప్పి కానీ కంటిది కానీ ఉన్నట్టయితే ఇక్కడనే ఒక రోజు టైం తీసుకొని మేము ఉచితంగా డాక్టర్ని తీసుకొచ్చి మెడిసిన్ కూడా ఉచితంగానే ఇవ్వబడుతుంది. మీకు ఏమన్నా సమస్యలు ఉన్నట్టయితే మీ హెచ్ఎం గారు కానీ ప్రిన్సిపాల్ గారు కానీ చెప్పి మా మానేరు సత్యన సంస్థ సేవలు అందుకోవచ్చుగా కోరుతున్నాము. మొన్ననే మేము ఉత్సవం మట్టి గణపతులు కూడా ఎస్పీ గారిని పిలిపించి అక్కడ ఉచితంగా 500 మందికి ఇచ్చినాము. ఇందులో మీరు కూడా ఉన్నారు అందరికీ. మీరు ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన చక్కగా అర్థం చేసుకొని అర్థమైంది అంటే మీకు పిల్లలందరికీ అర్థం కాలేదా? సంవత్సరాలు దాటిన తర్వాతనే లైసెన్స్ తీసుకొని బైకులు నడిపించవలసిందిగా కోరుతున్నాను. అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జడ్జి మేడం గారికి నమస్కారం చెబుతూ సెలవు ఆ విధంగా చెప్పడం జరిగింది. ఒకవేళ మన ఫాలో కాకపోతే ఏం జరుగుతుంది? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నడిచినా లేకుంటే వెహికల్ రైడ్ చేసినా రోడ్ మీద యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక సిస్టమేటిక్గా ఒక డిసిప్లిన్గా మనము నడవాలి అంటే ఆ విధంగా చట్టం రూపొందించినట్టుగా మనం పాటించాల్సి ఉంటుంది. ఇంకా మిగతా రోడ్ ట్రాఫికింగ్ సంబంధించి అంటే వెహికల్ డ్రైవింగ్ గురించి, వెహికల్ డ్రైవ్ చేయాలంటే మోటార్ వెహికల్ యాక్ట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇట్లా వెహికల్కి కంపల్సరీగా రిజిస్ట్రేషన్ ఉండాలి, అలానే లైసెన్స్ ఉండాలి, పొల్యూషన్ కంట్రోల్ చెకింగ్ ఆ లైసెన్స్ ఉండాలి. వెహికల్ నడిపే వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అలానే వెహికల్ నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్, టూ వీలర్ నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించాలి. ఈ మధ్య కొత్తగా ఇది చూస్తున్నాము, సెల్ ఫోన్లో మాట్లాడుతూ కానీ డ్రైవ్ చేసుకుంటారు, దానివల్ల ఏమవుతుంది యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి సెల్ ఫోన్ డ్రైవ్ సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేయడం కూడా నేరమే. మీరందరూ కూడా చిన్నపిల్లలు, మీ అందరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉండకపోవచ్చు, కానీ అప్పుడప్పుడు మీకు అనిపిస్తుంది ఇంట్లో పేరెంట్స్ పెద్దవాళ్ళు ఎవరు లేనప్పుడు ఒకసారి డ్రైవ్ చేసి చూద్దామా అని వాళ్ళకి చెప్పకుండా, ఇంట్లో వాళ్ళు వారిస్తున్నా వద్దు అని చెప్పినా కూడా వినిపించుకోకుండా అప్పుడప్పుడు డ్రైవ్ చేయాలనుకుంటారు. అలా తెలియకుండా మీరు రోడ్ మీద వెహికల్ తీసుకెళ్ళినప్పుడు ఏమి జరగకపోతే ఇబ్బంది లేదు. ఒకవేళ ఏమైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు ఇంతకు ఎస్ఐ గారు చెప్పినట్టుగా మీతో పాటు మీ పేరెంట్స్ కూడా బాధ్యులు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి రూల్స్, ట్రాఫిక్ రూల్స్ అంటే ప్రస్తుతానికి మీకు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని ఏం లేదు కాబట్టి నడవడం లాంటివి ఏమైనా చేసినప్పుడు ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ నడవండి. రోడ్ క్రాస్ చేసేటప్పుడు కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ని చూస్తూ రోడ్ క్రాస్ చేయడం లాంటివి జరిగితే మీ అందరికీ కూడా ఇవి ఇలాంటి సంఘటనలు, అనుకోని సంఘటనలు జరగకుండా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా ఆల్రెడీ మన మేడం వాళ్ళు చెప్పారు, పోక్సో గురించి కానీ లేకుంటే చైల్డ్ లేబర్ గురించి కానీ చట్టాల గురించి మీకు అవగాహన కల్పించారు. ఇలాంటివి అంటే బాలలకు చైల్డ్ ఇలాంటి లైంగిక నేరాలకు ఎవరైనా పాల్పడినా సరే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఒకవేళ వెళ్ళడానికి మీకు ఇబ్బందిగా అనిపిస్తే మా ఎమ్మెల్యేసీకి వచ్చే ఒక రిటర్న్ అప్లికేషన్, వైట్ పేపర్ మీద ఏమైనా అప్లికేషన్ ఇచ్చినా సరే మేము అది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సిరిసిల్లలో ఉన్న ఎమ్మెల్యేసీ మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి సేవలను మీరు ఉపయోగించుకొని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పెద్దవాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేసి
ఎల్లారెడ్డిపేటలోని గాంధీ చౌక్లో పవర్ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ సిద్ధి బుద్ధి వినాయకునికి కుంకుమ పువ్వు నిర్వహించి తదనంతరం సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమం చేశారు. శ్రీ సిద్ధి బుద్ధి వినాయక మండపం వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సంతోష్ రాఘవేంద్ర, బాలకృష్ణ, కళ్యాణ్ రెడ్డి, కిరణ్, శ్రీనాథ్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, తిరుపతి గవాస్కర్, రాజు సడక్ రాజు, చందు భరత్ పాల్గొన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని గాంధీనగర్ శ్రీ వెంకటేశ్వర కూరగాయల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గాంధీనగర్లో గల శ్రీ వెంకటేశ్వర కూరగాయల మార్కెట్లో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని మండపం వద్ద సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించి సుమారు 800 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి అన్నదాన కార్యక్రమానికి ఆడేపు మురళి నిధులు సమకూర్చారు. వారి అర్హతను బట్టి సుంకరిస్తాదారుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చేపట్టిన సమ్మె 32వ రోజుకు చేరింది. తమ సమస్యలను ప్రభుత్వం తీర్చాలని కోరుతూ ఎల్లారెడ్డిపేట వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె నేటికి 32వ రోజుకు చేరింది. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నక్క పరశురాములు, మండల ప్రెసిడెంట్ రేసు జగన్, వైస్ ప్రెసిడెంట్ బన్న నరసయ్య, కొర్రి అనిల్, కుర్ర అశోక్, కొప్పెల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటివరకు మేము కాపాడుకుంటూ వస్తే 2005వ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసలుదారుల పర్మనెంట్ జీవోను అమలు చేయడానికి ఒక జీవో జారీ చేసింది. ఆ జీవో జారీ చేయడం వల్ల కేవలం అసలుదారులకే లబ్ధి పొందుతుంది, ఇసదారుల కుటుంబాలు రోడ్డున పాడైతాయి. అందుకోసం కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఆ జీవోను రద్దు చేసి ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇసాదారులకు కూడా సమాన హక్కులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ జీవో వల్ల, పర్మనెంట్ జీవో వల్ల ఒక కుటుంబంలో మొత్తం గొడవలకు దారితీసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ సుంకరతనమైంది అసలుదాడు ఇసాదారులు అంటే అర్థమేంటి? అసలుదాడు అనేది ఒక కుటుంబంలో ఒక పెద్దవాడిని పెట్టుకున్నటువంటి పద్ధతి. ఇసాదారులుగా వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు, తమ్ముళ్ళు అలాంటి కొనసాగుతుంది. ఇప్పుడు అసలుదారుల పర్మనెంట్ జీవోనే కనుక కొనసాగిస్తే ఒక కుటుంబంలో మొత్తం చిచ్చులైపోయినట్టు అవుతుంది. అలాంటి పరిస్థితులు రాకుండా మన ప్రభుత్వం జాగ్రత్త పడి సుంకరు ఇసాదారులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఈ అసలుదారులతో పాటు ఇసాదారులం కూడా
సుంకరతనాన్ని పాత పద్ధతిలోనే కొనసాగిస్తే అందరికీ లాభం జరుగుతుంది. అందుకోసం ప్రభుత్వం కూడా ఏంది ఒక అసలుదారుడు అంటే ఒక సుంకరతనం వెంట ఒకే జీతం ఇస్తుంది కదా, అది అసలుదారుకు అయితేంది ఇసాదారులకు అయితేంది. కాబట్టి ఒకే జీతాన్ని ఇస్తూ అసలుదారుణ్ణి ఇసాదారులను అందరినీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి సుంకరి ఇసాదారుల యొక్క సమస్యలను ప్రభుత్వం గుర్తించి మా ఇసాదారులందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. వ్యవస్థను అన్యాయానికి గురైతున్నటువంటి ఈ ఇసదారులను ప్రభుత్వం గుర్తించి వెంటనే ఆ జీవోను రద్దు చేయాలి. 2005లో వచ్చినటువంటి జీవోను రద్దు చేయాలి. అలాగే ఈ ఇసదారులను విఆర్ఏలా గుర్తించి వీరికి సమాన హక్కులు కల్పించాలి. అసలు ఈ జీవో అమలు చేయడం వల్ల ఈ ఇసదారులు అనేవారు రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ స్పందించి వెంటనే ఈ జీవోను రద్దు చేయాలని కోరుకుంటున్నాను. జాతీయ జెండాల ఉత్పత్తిలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిన తర్వాతనే పవర్లూమ్ యజమానులకు బిల్లును చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడి కార్మికుల దృష్టిలో ఉంచుకుని బతుకమ్మ, ఆర్వీఎం, రంజాన్ తోఫా వంటి ఆర్డర్లు ఇచ్చారని, అట్టి వాటిని ఆసరగా చేసుకుని సిరిసిల్లలోని ఇద్దరు ముగ్గురు యజమానులు ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై కోట్ల రూపాయలను దండుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికే బతుకమ్మ చీరల ఆర్డర్తో అత్యంత మాత్రంగానే నడిచే పాలిస్టర్ పరిశ్రమ రానున్న రోజుల్లో అంతమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇటీవల 75 సంవత్సరాల స్వతంత్ర భాద్ర వజ్రోత్సవాల వేడుకల నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జెండాల కొనుగోలులో కోట్ల రూపాయలు అవినీతి జరిగిందన్నారు. ప్రభుత్వం ఎంక్వైరీ నిర్వహించి ఆ తర్వాతే బిల్లులు చెల్లించాలని సంగీతం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. లబ్ధి పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలు కానీ లేకుంటే ఇతరత్ర ప్రభుత్వ ఆర్డర్లు ఇచ్చి ఇక్కడ కార్మికులకు మేము పని కల్పిస్తున్నాం, ఈ పరిశ్రమను బతికిస్తున్నామని చెప్పేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ కొందరి కోసం మాత్రమే ఈ యొక్క ఆర్డర్లు వచ్చేటువంటి పరిస్థితి సిరిసిల్లలో కనిపిస్తూ ఉన్నది. ఇది బహిరంగ రహస్యం. ఇలా బతుకమ్మ చీరలు కానీ తర్వాత గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి రాజీవ్ విద్యా మిషన్తో కావలసినటువంటి ఆర్డర్ కానీ ఇలాంటికి మొన్నటికి మొన్న కేంద్రం అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి జాతీయ జెండాల యొక్క ఆర్డర్లు ఏవైతే ఉన్నాయో అవైనా కూడా ఇలా మళ్ళీ ఏమైతున్నాయనంటే ఒక్కరు ఇద్దరు ముగ్గురు సీట్లకు మాత్రమే లబ్ధి పొందే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడటువంటి పెట్టుబడిదారులు కానీ కుమ్మక్కై ఈ ఆర్డర్లను వారి చేతికి చిక్కుని కొన్ని కోట్ల రూపాయల గోల్మోలు చేసినటువంటి పరిస్థితి సిరిసిల్లలో నెలకొల్పేటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా ఉదాహరణకి ఇవాళ ఏదైతే జాతీయ జెండాల ఆర్డర్ తీసుకున్నారో అది దాదాపు సొసైటీలో పిలుచుకొని వాళ్ళు మీటింగ్ పెట్టి ఇలా గవర్నమెంట్ ప్రభుత్వం టెస్కో శాఖ ఏదైతే ఉన్నదో ఇది మాకు దాదాపు 30 లక్షల మీటర్లు మాకు అవసరం ఉన్నదని మీటింగ్ పెట్టి ఇలా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గోస్కి బట్ట ఈ పాలిస్టర్ బట్ట బతుకమ్మ చీరలతోని పూర్తిగా కనుమరుగైనటువంటి పరిస్థితి సిరిసిల్లలో ఉంది. ఇలా ఆ బ్లాక్ చేసినటువంటి బట్టలు జాతీయ జెండాల ఆర్డర్లు ఎప్పుడైతే వచ్చాయో ఇక్కడ ఉన్నటువంటి ఆసాములతో కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులతో మీటింగ్ పెట్టిన తర్వాత వీళ్ళ దగ్గర మొత్తం సిరిసిల్లలో ఉన్నటువంటి వ్యాపారస్తుల దగ్గర అందరి దగ్గర కలెక్ట్ చేసినటువంటి బట్ట 23 లక్షల మీటర్లు. కానీ ఇద్దరు ముగ్గురు బడా వ్యాపారస్తులు మాత్రం ఈ యొక్క అధికారులతో జౌళి శాఖ అధికారులతో కుమ్ముక్కై మీకు ఇంకా మేము బట్ట ఎంత కావాలంటే అంత ఆర్డర్ తీసుకు మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని లోపాయకారి ఒప్పందం తీసుకొని ఇలా మిగతా ఒక ముగ్గురు బడా వ్యాపారస్తుల దగ్గర మాత్రమే 40 లక్షల పైచిలుకు మీటర్లు కొనుగోలు చేయడం జరిగింది.
సిరిసిల్లలో ఉన్నటువంటి వ్యాపారస్తుల మొత్తం దగ్గర 23 లక్షలు ఒక ముగ్గురు దగ్గర మాత్రమే 40 లక్షల పైచలకు మీటర్లు చేయడం జరిగింది. ఈ 40 లక్షల పైచలకు మీటర్లు ఏమైతున్నదో అబిట్ని వీలు ఈ అధికారులతోని కుమ్ముక్కై మహారాష్ట్రలోని ఇత్తల్ కరెన్స్ ఫ్యాక్టరీ నుంచి 5.5 రూపాయలకు మీటర్ చొప్పున ఖరీదు చేసి ఇలా ఈ అధికారులకు 11.5-12 రూపాయలకు కట్టగట్టినటువంటి పరిస్థితి. అంటే 40 లక్షల మీటర్ల దాదాపు కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారినాయి. దీనివల్ల ఇతర ఎవరైతే చిన్న చిన్న వ్యాపారస్తులున్నారో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా వీళ్ళని తట్టుకునేటువంటి పరిస్థితి లేదు. కొన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా బతుకమ్మ చీరలలో ఆ రోజు కామ్ చేసినారో ఇవాళ అదే విధంగా ఈ ఇద్దరు ముగ్గురు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వీరి దగ్గర నుంచి ఈ లక్షల మీటర్లు బయట రాష్ట్రం నుంచి వీళ్ళు తీసుకొచ్చి ఈ యొక్క జౌలి శాఖ అధికారులతో కుమ్ముక్కై వాళ్ళకు వీళ్ళకు కమిషన్ల దండుకొని ఇలా కోట్ల రూపాయలు మింగినటువంటి భయం సిరిసిల్లలో. ఇచ్చల్ కరంజ్ అక్కడ నుండి కొనుగోలు చేసి ఇక్కడ సప్లై చేసినటువంటి బడా వ్యాపారస్తుల యొక్క ఏవైతున్నాయో వీళ్ళ బిల్లులు వెంటనే ఆపి దీని మీద ఖచ్చితమైనటువంటి ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి ఈ బిల్లు వీళ్ళు వాస్తవమా కాదా దీని మీద ఎంక్వైరీ వేసి వెంటనే వీళ్ళను బ్లాక్ లిస్ట్ ఒకటి అసలైనటువంటి ఎవరైతే లబ్ధిదారులున్నారో అసలైనటువంటి వ్యాపారస్తులున్నారో అసలైనటువంటి ఆసాములు ఉన్నారో కార్మికులకు లబ్ధి చెందే విధంగా మీరు కార్యక్రమాలు చేపట్టాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన. లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లరెడ్డిపేట ఆధ్వర్యంలో బొప్పాపూర్ గ్రామంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్ లో భాగంగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వంగాల రవీందర్ బొప్పాపూర్ గ్రామంలో సుమారు 250 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వంగాల రవీందర్, సెక్రటరీ పయ్యావుల రామచంద్రం, జోన్ చైర్మన్ నందికిషన్, లయన్స్ క్లబ్ బాధ్యులు కొలనూరు శంకర్, రావుల ముత్యం రెడ్డి, గ్రామ సర్పంచ్ లయన్, కొండపురం బాలరెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.